V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ కోట్లు మందలిస్తున్న వైసీపీ నాయకుల్లో మార్పు లేదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం రాష్ట్రంలో పోలీసులు రాజకీయ డ్రామాకు తెరలేపారు దేవాలయాల ఘటనపై బీజేపీ నేత విష్ణువర్ధన్ విమర్శ విజయసాయి రెడ్డిపై టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి విమర్శలు మతిచెడిన విజయసాయి మార్పు గురించి మాట్లాడుతారని ఎద్దేవా శ్రీశైలంలో వైభవంగా గోపూజ మహోత్సవం ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు చిత్తూర్ జిల్లాలో ఆర్డీఓ అధికారుల తనిఖీలు తమిళనాడుకు చెందిన బస్సులు సీజ్ శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ కార్యకర్త లక్కోజి వినోద్ పై దాడి చేసి తప్పుడు కేసులు బనాయించడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే వంకతో వినోద్ ను అర్ధరాత్రి బలవంతంగా ఎత్తుకెళ్లి భౌతిక దాడి చేయడాన్ని ఖండించారు దీనికి వ్యతిరేకంగా పలాసలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు నిరసిస్తే ఎదురు తప్పుడు కేసులు బనాయించడంపై చంద్రబాబు మండిపడ్డారు కోట్లు మందలిస్తున్నా కూడా వైసీపీ నాయకుల్లో గాని వారితో కుమ్మక్కైన పోలీసుల్లో గాని మార్పు లేకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలాస టీడీపీ కార్యకర్త వినోద్ ను బేషరతుగా విడుదల చేయాలని అతనిపై బనాయించిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు మీరు బ్యాలెన్స్ చేసుకొని పోలీస్ లో ఉన్నప్పుడు ఏ కంప్లైంట్ అయినా సరే నిష్పక్షపాతంగా చేయాలి కాబట్టి సరే మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు మా దగ్గర యాక్షన్ తీసుకున్నారు అది కూడా గట్టిగా అది ఇక్కడ నిలబడటం కంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆలయ ఎవరికో పోలీసు డిపార్ట్మెంట్ అందరికి తెలిసిన వీళ్ళ పరిధులు కావు కదా చూసి ఉంటే ఒకసారి చూసి వెళ్ళాలి ఏం జరిగిందంటే ఆయనతో మాట్లాడాలని వచ్చాను మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డిఎస్పీ వచ్చి చెప్పినంత వరకు ఒక్కరు కూడా పాల్గొనలో ఉన్నారనేది ఇప్పటి వరకు తెలియదు పాల్గొని తీసుకెళ్లారు ఏం చేస్తున్నారో తెలియదు నాకు భయంగా ఉంది ఏంటంటే నేను ఎస్ఐ గారికి మాట్లాడాను ఎస్ఐ గారికి నేను చేసిన తర్వాత ఏమీ లేదంటే నేను అంత మామూలుగా పండగ కదా నేను ఎక్కడికో వచ్చాను నాకు ఇష్యూ ఐడియా లేదని కూడా చెప్పాను ఇష్యూ ఐడియా లేదంటే మీరు ఒకసారి కనుక్కోండి ఏం జరుగుతుందో పోలీసులు ఉన్నారని అంటే అసలు దీనికోసమా లేకపోతే ఇంకేదైనా ఇష్యూ జరుగుతుందా మా వాళ్ళు ఫోన్ చేశారు సరే నేను ఒకసారి మాట్లాడేసేదాను ఒక అరగంట తర్వాత నేనే మళ్ళీ ఫోన్ చేశాను ఏమని చిన్న సబ్మిషన్ సార్ సిఐ గారి కేసును చూస్తున్నారు యాక్చువల్గా అయితే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారు ఏదో పోస్ట్ పెట్టినందుకు ఒకసారి ఏదో మేము ట్రీట్మెంట్ ఇచ్చేస్తామంటే రెండు స్కీన్ చేసినట్టు రికార్డు ఎఫ్ఐఆర్ కూడా నిన్ననే నైట్ మాకు ఇవ్వండి ఇప్పుడు 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 ఇవ్వండి ఇప్పుడు ఇవ్వాలి అసలు వినోద్ ఎక్కడ ఉన్నాడో మాకు తెలియాలి మహారాజు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇక్కడ మ్యాజిస్ట్రేట్ లేదు కాబట్టి ఇన్ఛార్జ్ మ్యాజిస్ట్రేట్ పాలకొండ కోర్టు ప్రిన్సెస్ లో ఉన్నారు కనుక్కోండి ఒకసారి ఆయనకి ఇచ్చారు అది అది మీకు ఇవ్వచ్చా ఇంకే మీ వరకు అది తప్పకుండా ఆయనకు అక్యూజ్డ్ కాపీ బట్ మీకు సెకండ్ ఇది కాబట్టి మీకు ఇవ్వచ్చు లీగల్ గా నాకు ఏదైనా సరే రిటర్న్ గా ప్రెజెంట్ చేసి ఇవ్వండి ఏ కేసు పెట్టాము ఏది అడిగామో అది ఉంది నాకు ఇవ్వలేదు అనుకున్నా సరే నేను కావాలంటే నా లెటర్ మ్యాన్ మీద నాకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇవి జరుగుతూనే ఉన్నాయి కదా కొన్ని ఏదైనా మాట్లాడాల్సిందే ఉంటే ఈ నైట్ 10:30 11 o'clock ఎందుకనండి రేపు ఉంది కదా రేపు మార్నింగ్ మీకు అవసరమైతే నేనే మంచినట్టు కూడా నేను మాట్లాడి పంపిస్తాను ఏదైనా మాట్లాడాల్సింది ఉంటే రేపు స్టేషన్కి వస్తారు కంపల్సరీగా నేను మాట్లాడుతున్నాను అన్నాను సరే సార్ ఒకసారి చూడండి సార్ మేము ఏం లేదు చూసి పంపిస్తాం అన్నాను చూసి పంపించేదైతే ఈ టైంలో వద్దండి రేపు నేను కంపల్సరీగా చేస్తాను మీరు చేయగలరా లేదా లేకపోతే నేను సీఏతో మాట్లాడి నాకు మాట్లాడి ఇదే మెసేజ్ నేను నాకు కమ్యూనికేట్ చేయాలంటే ఏం పర్లేదని నాకు చెప్పారు కదా నేను సీఏతో అక్కడ వరకు అది అయింది యాక్చువల్గా ఏంటంటే నేను నైట్ ఆడే ఫోన్ చేశాను
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల్లో భాగంగా భాజపాకు చెందిన నలుగురు కార్యకర్తల హస్తం ఉందని గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త హల్చల్ చేస్తుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి దీనిని తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ దేవాలయాల ధ్వంసంపై ఎలాంటి కుట్ర కోణం లేదని అన్నారు. కానీ ఈ దాడి అన్య మతస్థులపై విజయం రాష్ట్ర ప్రజలకు అర్థమైందని విష్ణువర్ధన్ తెలిపారు. దీన్ని దృష్టి మళ్లించేందుకు గాను పోలీసులు రాజకీయ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈరోజు దేవాలయాలకు సంబంధించినటువంటి సంఘటనల విషయంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన నలుగురు కార్యకర్తలు ఉన్నారని ఒక తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సరిగ్గా 24 గంటల కిందట ఆంధ్రప్రదేశ్ డీజీపీ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి దేవాలయాలకు సంబంధించిన విషయంలో ఎవరికి సంబంధం లేదు, దీని వెనక ఏ రకమైనటువంటి కుట్ర కోణం లేదని చెప్పి అట్టహాసంగా ప్రకటించినటువంటి రాష్ట్ర పోలీసులు ఈరోజు 24 గంటల తిరుగు ముందే ఏ రకమైన రాజకీయ ఒత్తిడులతోటి ఇది విపక్షాలకు సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారని అంటున్నారని నేను అడుగుతున్నా. రెండోది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీరు మీడియాకు రిలీజ్ చేసినటువంటి వాటిలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం, మేము కేసులు పెట్టామని ఒకవైపు చెప్తూ దేవాలయాలకు సంబంధించినటువంటి అంశంకును అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు ఏమి సంబంధం అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి ప్రకటనలతోటి దేవాలయాలను రక్షిస్తారనే నమ్మకం పోలీసుల మీద పోతుంది, విశ్వాసం పోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చేతగానేటువంటి వైఖరికి లేదా ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించలేని వైఖరిని కాపాడే కొందరు పోలీసులు చేస్తున్నారా, పనిచేస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించినటువంటి సంఘటనలు తప్పుదోవ పట్టించేకి, ప్రజలను ఈరోజు తప్పుదోవ పట్టించేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు ఈ రకమైనటువంటి ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా ఈ ప్రకటనను ఉపసంహరించుకోవాలి. ఈ రకంగా సామాజిక మాధ్యమాల్లో కేసులు పెట్టే విషయంలో అయితే కన లక్ష మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలి అంత దుస్ అభివృద్ధికి అర్థం చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబుకు మార్పును గూర్చి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్వి సుధాకర్ రెడ్డి వ్యంగాస్త్రాలు స్పందించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలపై 16 నెలలు జైల్లో గడిపి బెయిల్పై బయటకు వచ్చిన రెడ్డికి మార్పుకు అర్థం తెలుసా అంటూ ఎద్దేవా చేశారు. నీడలా వెంటాడుతున్న ఈడీ సిబిఐ కేసులకు భయపడి మతి చెడిన విజయసాయి అసంబద్ధంగా మాట్లాడుతున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఓనమాలు రాని విజయసాయి రెడ్డికి చంద్రబాబు గొప్పదనం ఎలా తెలుస్తుందని విమర్శించారు. తెలుగు రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగిందండి. అదేంటంటే, బెయిల్ మీద తిరుగుతున్న జైలు రెడ్డి విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి మార్పుల గురించి పాఠాలు చెప్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారండి. అద్భుతం అది. చంద్రబాబు నాయుడు గారు ఓడిపి 2 ఏళ్ళైనా ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదు, ఆయన మార్పు అంటే ఆయనకు అర్థం కాదు అంటూ ఈ మహామేధావి విశ్లేషించారండి. 16 నెలలు జైల్లో చెప్పకూడు తిని వచ్చిన విజయసాయి రెడ్డి గారికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్పతనం, వివేకం అర్థం కాకపోవడం ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదు, ప్రజల్ని నిందిస్తున్నారు, ఇలా రకరకాల మాటలు అన్నారు. అయ్యా విజయసాయి రెడ్డి గారు, మీకు రాజకీయాల్లో ఓనామాలైనా తెలుసా? అడ్డదారిలో రాజ్యసభ సభ్యులయ్యారు, అక్రమార్జనలు చేశారు, పాపం మిమ్మల్ని నమ్మిన దానికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీతో పాటు 16 నెలలు జైల్లో ఉండేట్టుగా చేశారు. ఇప్పుడు ఈడీ కేసులు, సిబిఐ దర్యాప్తులు వేగవంతం కావడంతో మత్తి చెడి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా? ఈ రాష్ట్రంలో అవినీతి పనులు ఎవరో అందరికీ తెలుసు. అక్రమ ఆస్తులు ఎవరి దగ్గర నుంచి ఈడీ లేదా సిబిఐలు
స్వాధీనం చేసుకున్నారు తెలుసు. మీ దగ్గర నుంచి ఎన్ని వేల కోట్లు స్వాధీనం చేసుకున్నారు అంటే మీ దగ్గర అంటే మీరు జగన్ మీ మొత్తం బ్యాచ్ దగ్గర నుంచి ఇవన్నీ తెలుసుకోకుండా అభివృద్ధికి అర్థం చెప్పే ఆధునిక చాణక్యుడైన రాజనీతిజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం హాస్యాస్పదం. ఇది ఎలా ఉంటుందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు. అంటే జైలుకెళ్ళి వచ్చిన వ్యక్తికి మార్పును గురించి చెప్పే అర్హత ఉందా? అసలు మార్పు అంటే మీకు తెలుసా? మార్పు అంటే జ్ఞానం, మార్పు అంటే వికాసం, మార్పు అంటే పరివర్తన. మీకు జైలుకెళ్ళి వచ్చిన గుడి దగ్గర జనాలు రాళ్ళు చెప్పులు మీ మెత్తిన వేసినా కూడా మీలో పరివర్తన రాలేదు, మీ దృక్పథంలో మార్పు రాలేదు. మీరు చంద్రబాబు నాయుడు గారికి మార్పును గురించి పాఠాలు చెప్పడం హాస్యాస్పదమండి. మీరు ఆ గుర్తించండి, చాణక్యుడు ఒక మాట చెప్పాడు, అక్రమ సంపాదన ఎంత చేసినా వాడు ధనవంతుడు కాదు నీతివంతుడు కాదు. ఇది ఎప్పుడైనా ఇలాంటి పాపిష్టి సొమ్ము ఎప్పుడో ఒక రోజు పరులు పాలు కాక తప్పదని ఏనాడో చాణక్యుడు చెప్పాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లేదా విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఆలోచించండి. ఇప్పుడు మీ అక్రమాలు అవినీతిల్ని దాచుకోవడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఆలయాల మీద లేదా విగ్రహాల మీద దాడులు చేశారు, విధ్వంసాలు సృష్టించారు, మత కుల వైషమ్యాలు రెచ్చగొట్టారు. వాటన్నింటిని టోకుగా తెలుగుదేశం కార్యకర్తల మీద పెట్టడానికి కుట్ర పన్నుతున్నారు. మీకున్న పోలీసుల్ని వాడుకొని చట్టాలను మీ చేతిలో పెట్టుకుని మీరు చేసిన నేరాలని తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మంచివి కాదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. పాపిష్టి వాడికి ఎప్పటికైనా దండన తప్పదు అనే హిందూ ధర్మం నమ్ముతుందండి. కాబట్టి మీరు ఎప్పుడో ఒక రోజు వీటిల్లో చిక్కుకొని ఇబ్బంది పడక తప్పదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదని నా హితవు లేదా హెచ్చరిక అనుకో. సంక్రాంతి పూట తెలుగు రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగిందండి. అదేంటంటే బెయిలు ఏపీ వ్యాప్తంగా గోపూజ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. దీంట్లో భాగంగా కర్నూలు శ్రీశైలంలో వైభవంగా జరిగిన గోపూజ మహోత్సవంలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో గోమాతను ఆరాధిశారు. ఆలయ ప్రాంగణంలోని గోశాల వద్ద ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు గోవులకు పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు పూజలు చేశారు. చిత్తూరు జిల్లా ఆర్డీఓ అధికారులు బస్సులను సీజ్ చేశారు. తగిన పత్రాలు లేకపోవడంతో తమిళనాడుకు చెందిన 4 ఆర్టీసీ బస్సులు, 2 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. పలమనేరులో అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో బస్సులను సీజ్ చేసి కుప్పడిపోకి తరలించారు. We'll be right back.
డీజీపీ వాస్తవాలు ప్రకటిస్తారనుకుంటే అసత్యాలని చెప్తున్నారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు తిరుపతి కొండ మీద అన్యమత ప్రచారం చేస్తే డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. పూజారులను కొరడాతో కొడితే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకలేకపోవడం పక్షపాతం చూపించడమే కదా అని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా దేవాలయాల మీద దాడులు చేసిన వాళ్ళుగా చిత్రీకరిస్తారా? వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు కూడా ఇస్తే బాగుంటుంది తప్ప ఏదో వేగ్గా ఆయన ఏదో చేసి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. అన్యమత ప్రచారం సాక్షాత్తు మంత్రి ఉప ముఖ్యమంత్రే తిరుమల వేదికగా చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తే వాళ్ళ మీద ఏమీ చర్యలు తీసుకోకుండా డీజీపీ గారు మిన్నకుండి చూస్తున్నటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా పూజారుల్ని చండ్రకోలతో కొరడాలతో కొట్టినటువంటి పరిస్థితుల్లో నిందితుల్ని అరెస్ట్ చేయడం కానీ కేసులు పెట్టకపోవటం కానీ చూస్తూ ఉంటే పక్షపాతంగా, ఎందుకంటే ఈరోజు ఒక మంత్రి అంటూ ఉంటాడు ఆంజనేయ స్వామికి చెయ్యి ఇరిగిపోతే ఏమవుద్ది, మళ్ళీ చెయ్యి చేసుకోవచ్చు కదా, 2 ఎకరాలు 7 కేజీలు వెండిపోతే ఏమవుద్ది, ఆ వెండి వల్ల వచ్చిన నష్టం ఏంటి, మళ్ళీ వెండి కొనుక్కోవచ్చు కదా సింహాలది అనే విధంగా ఇంకొక మంత్రి మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే బాధ్యత లేని మంత్రులందరూ కూడా హిందూ మతం పట్ల కానీ హిందూ దేవాలయాల పట్ల కానీ సెక్యులరిజం మీద కానీ వాళ్ళకి విశ్వాసం లేని వ్యక్తుల్ని వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు డీజీపీ గారు ఏదో తెలుగుదేశం వాళ్ళు 10 మంది దొరికారు లేకపోతే బీజేపీ వాళ్ళు దొరికారు అంటున్నారు. అసలు నిందితులు మంత్రులు సాక్షాత్తు తిరుమల కొండ మీద అన్యమత ప్రచారం చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోవటం, పూజారులను కొరడాలతో కొట్టిన వాళ్ళని అదేవిధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అందరికీ ఒకటవద్దు తప్ప డీజీపీ గారు ఆ విధంగా దృష్టి పెట్టాలి తప్ప సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల్ని నిందితులుగా పెట్టి వాళ్ళేదో చేశారని ప్రచారం చేస్తూ దాన్ని ప్రతిపక్షాల మీద కుట్రని ఈరోజు డీజీపీ గారు చేస్తూ ఉన్నారు. అది సరైన డీజీపీ గారు ప్రభుత్వ పక్షంగా మాట్లాడటం కన్నా మంత్రివర్గంలో ఒక మంత్రిగా మాట్లాడుతున్నారు తప్ప డీజీపీకి ఎక్కడ మాట్లాడలేదు. కర్నూలు జిల్లా సిరివేల మండలం కోటపాడు గ్రామంలో గోపూజ మహోత్సవాన్ని ఆలయ కార్య కర్నూలు జిల్లా సిరివేల్ల మండలం కోటపాడు గ్రామంలో గోపూజ మహోత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి మఠం మల్లికార్జున ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు కేశవస్వామికి వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆధ్వర్యంలో గోపూజ జరిపించారు. ఈ కార్యక్రమంలో పూజారి కోటపాడు శ్రీనివాసాచార్యులు, పూజారి కేశవయ్య, ప్రసాద్ శర్మ, ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మందుబాబులు వీరంగా సృష్టించారు. కాకినాడ నుండి సామర్లకోట వెళ్లే రహదారిపై వెళ్తున్న వాహనదారులపై వంతెనపై ఉన్న మందుబాబులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యాయి. రాళ్ల దాడికి వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒకసారి ఆ గొట్ట ఉంది కదండి, 4 రాళ్ళు ఎత్తడం కూర్చోవడం వెళ్ళిపోవడం అనుకుంటే బండి తెస్తే ఈ లోపల మళ్ళీ మొదలు పెట్టేసి ఆకుండా వరుసనే ఇంకా మొత్తం
మీకు ఎక్కడ తగిలిందండి? ఇక్కడ రైట్ సైడ్ నుంచి గోపక చేతితో చెవికి కర్చీఫ్ ఉన్న గురించి ఆగిందండి, లేకపోతే గోప చిట్లు పని ఉంటుంది. ఇక్కడ ఉండడం వచ్చి వచ్చేది ఆడి मूड रोज कभी पाल क्या आना जस्ट तीन क्यान तीन కళ్ళతన ఆఫీసోని బాబూ నిసి కేవలం వచ్చేసి పట్టలేదు ఎవడోలేదు పుస్తకం మాత్రం కాదు పుస్తకం ఒకడు మాత్రం కాదు సత్యమగారు ఒకడు అనుకుందాం ఇలా రాయిలు కార్యక్రమం 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 విడు మా ఎదురు ఒక అమ్మాయి తెలిసిందండి, హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయింది అమ్మాయి, అమ్మాయి ఒకసారి ఆ గొట్ట ఉంది కదండి, నాలుగు రాళ్ళు ఇస్తాడు కూర్చోవడం వెళ్ళిపోవడం అనుకుంటే బండి చేస్తుంటే ఈ లోపల మళ్ళీ మొదలు తీసుకోడు ఆకుండా వరుసనే ఇంకా మొత్తం. మీకు ఎక్కడ తగిలిందండి? ఇక్కడ రైట్ సైడ్ నుంచి గోపక చేతితో చెవికి కర్చీఫ్ ఉన్న గురించి ఆగిందండి, లేకపోతే గోప చిట్లు పని ఉంటున్నాయి. ఇక్కడ ఉండడం వెళ్ళిపోతారు మూడు రోజుల కింద ఒకసారి పాల క్యాన్ అయినా అంటున్నారు నాకు జస్ట్ తగిలిందండి క్యాన్ తగిలింది కళ్ళతో ఆఫీసే ఉంది ఇక విశాఖ జిల్లాలో 32 ప్రాథమిక వైద్య కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వ్యాక్సిన్ ను ప్రాథమికంగా వైద్య ఆరోగ్య సిబ్బందికి వేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 15 నియోజకవర్గాలకు గాను 32 కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోర్టులు మందలిస్తున్న వైసీపీ నాయకుల్లో మార్పు లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం. రాష్ట్రంలో పోలీసులు రాజకీయ డ్రామాకు తెరలేపారు. దేవాలయాల ఘటనపై బీజేపీ నేత విష్ణువర్ధన్ విమర్శ. విజయసాయిరెడ్డిపై టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి విమర్శలు. మత చెడిన విజయసాయి మార్పు గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా. శ్రీశైలంలో వైభవంగా గోపూజ మహోత్సవం. ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు. చిత్తూరు జిల్లాలో ఆర్డీఓ అధికారుల తనిఖీలు. తమిళనాడుకు చెందిన బస్సులు సీజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత నమస్కారం.